ज्ञानतिमिरन्दस्याज्ञानाञ्जनाशलाकया चक्षुरुं निलितम् येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीपं साग्रजा सहगन रघुना धात सजीव साइतम सवदूत परीजना सहित कृष्ण चैतन्यं श्रीराध कृष्णपाद सहगन ललिता श्री विशाता नम ओं विष्णुपादयृष्टा भूतले श्रीमते भक्ति स्वामी स्वामीतिमिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषन्यवादी पाश्चात नमो महावदन्याय कृष्ण प्रेम प्रदाय कृष्णा कृष्ण नामिने गौरतुषे नमः ए कृष्ण कुणा दीन बंदो जगत्पते गोपेश गोपिकाधा का नमोस्तुते तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृष देवी दिवी प्रणमा हरिप्रि वाचाकू्य कृपा सिंधु पतितावेभ्यो नमो नम जय श्री कृष्ण चैतन्य प्रभू श्री अदत गदाधर श्रीवासदी गौरभक्तवृंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम, राम, राम हरे हरे करोति वाचालं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं नमो गौरकिशोराय साक्षात् वैराग्यमूर्तये विप्रलम्बारसाम्बोधे भुजायते नमः हरे <laughs> कृष्ण भक्तुलन्दर्कुड स्वागतम् మనము గౌడీయ వైష్ణవ ఆచార్య గురు పరంపర అనే ఒక అద్భుతమైన విషయం గురించి చర్చ చేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే భగవంతుడు శ్రీమద్ భాగవతంలో ఉద్ధవుడితో ఈ విషయాన్ని చెప్పారు ఆచార్య మాం విజానియాం ఆచార్యులు గురువులు సాక్షాత్ నా యొక్క స్వరూపాలే అని భావించండి సర్వదేవ గురువు అన్ని దేవతలకి ప్రతినిధి మన ముందుండే మన గురువులు మన గురువులు వచ్చిన ఆచార్య పరంపర ఎప్పుడు కూడా ఎటువంటి గురువుని ఆచార్యుడిని ఎన్నడూ కూడా అవమానించకూడదు వాటి పట్ల అరగౌరవంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు అని భగవంతుడు ఉద్ధవుడికి భా శ్రీమద్ భాగవతంలో ఉద్ధవ గీతలో ప్రస్తావన చేస్తూ ఉంటారనమాట అందుకోసం మనం మొదటి రోజు చూసాం ఎలా ఆచార్యుల పట్ల ప్రేమ మనం కలిగించుకోవటం చేత భగవంతుడి పట్ల ప్రేమ సులభంగా మనకి లభిస్తుంది అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం కాబట్టి మన గౌడీయ వైష్ణవ ఆచార్య పరంపరలో మొట్టమొదటి రోజు శ్రీల ప్రవపాదుల వారి యొక్క వైభవాన్ని తెలుసుకుందాం దాని తర్వాత శ్రీల ప్రవపాదుల వారి గురువు గారైనా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ప్రవపాదల వారి గురించి తెలుసుకున్నాం ఈ రోజు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గురువు మన శ్రీల గోర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే భగవంతుడు ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారండి ఏ విధంగా మనం స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవాలి అని అంటే ఇంటర్నెట్లో చూసి కాదండి లేదా చాలా ఫ్యాన్సీగా ఒకడు ఇంటర్నెట్లో మాట్లాడుతున్నారో టీవీలో కనిపిస్తున్నారో చాలా హైఫైగా ఉన్నారు వాళ్ళు చెప్పేవి చాలా స్వీట్గా ఉన్నాయి అని వాళ్ళని గురువుగా తీసుకోకూడదండి ఎవరైతే ఒక పరంపరగా వస్తారో ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజరయో విధు పరంపర అంటే ఏంటి ఒకళ్ళు ఉన్నారు ఆయనకి ఒక గురువు ఉండాలి ఆయనకి ఇంకొక గురువు ఉండాలి ఆయనకి గురువు మరి గురువు ఈ పరంపర మొత్తం కూడా సాక్షాత్తుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అప్పుడే దాన్ని ఒక మంచి లైన్ ఆఫ్ థాట్ స్కూల్ ఆఫ్ థాట్ అని అంటారన్నమాట కాబట్టి అటువంటి పరంపరలో బ్రహ్మ మధ్వ గౌరీయ వైష్ణవ సాంప్రదాయంలో వచ్చే ఆచార్యులందరి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అందులో ఈరోజు శ్రీల గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈయన సుమారుగా ఇప్పటి నుంచి ఒక మూడు వందల సంవత్సరాల ముందు ఆయన ఉండేవారండి ఎక్కడ పుట్టారు ఆయన అని అంటే బంగ్లాదేశ్ ఇప్పటి బంగ్లాదేశ్ లో ఫరీదాపూర్ అనే ప్రదేశంలో శ్రీల గోర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ అవతరణ చెందారనమాట అయితే విశేషంగా ఈయన చిన్నప్పటి నుంచి ఎంతో భక్తి ప్రపన్నులు శ్రీకృష్ణుడి పట్ల కలిగి ఉండేవాళ్ళు వాళ్ళ తండ్రి వంశీ దాస్ ఆయన పేరు అనమాట ఇంతకు ముందు బాల్య వివాహాలు ఉండేవి కదండి చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు అనమాట ఒక పది పదకొండు సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు అప్పటికే ఈయనకి పెళ్లి కూడా అయిపోయింది ఆ పెళ్ళైన సంవత్సరం నుంచి ఒక ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ఆయన వాళ్ళ ఇంట్లోనే ఎంతో చక్కగా గృహస్థ ధర్మాన్ని ఆయన ఆచరించారు వాళ్ళ ధర్మపత్నిని చక్కగా చూసుకొని ఆయన ఒక వడ్ల వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట శ్రీల గౌర్ దాస్ బాబాజీ మహారాజ్ ఎప్పుడైతే వాళ్ళ ధర్మపత్ని కాలం చేశారో అప్పుడు అన్ని బాధ్యతలు కూడా తీరిపోయాయి వాళ్ళకి పిల్లలు లేరు ధర్మపత్ని ఒక్కతే ఉండేది వాళ్ళు చేసుకునేది వడ్ల వ్యాపారం ధర్మపత్నియే లేకపోయేసరికి ఆయన వ్యాపారాన్ని మొత్తం త్యజించి గృహాన్ని త్యజించేసి బృందావనానికి వెళ్ళిపోయారనమాట అక్కడ తీవ్రమైన భజన చేస్తూ ఉండేవాళ్ళండి ప్రతిరోజు కూడా నూట ముప్పై కంటే ఎక్కువ మాలలు హరీకృష్ణ మహామంత్రని జపం చేస్తూ ఉండేవాళ్ళు ఆయనకి తిండిపైన స్పృహ ఉండేది కాదండి ఏం బట్టలు కట్టుకుంటున్నాం ఏం తింటున్నాం అనే సరే ఆయన గుర్తే పెట్టుకునే ఉండేవాళ్ళు కాదనమాట ఎవరైనా సొంతంగా తెచ్చిస్తే తినేవాళ్ళు లేదా ఎప్పుడైనా కొద్ది కొద్దిగా అడుక్కునే వాళ్ళు చేతి నుంచే అది ఇచ్చింది కొన్ని కొన్నిసార్లు వండుకునే వాళ్ళు కూడా కాదు అలానే భగవంతుడికి నివేదన చేసి స్వీకరించే వాళ్ళు అనమాట అందుకే గోరకిషోర దాస్ బాబాజీ అని మనం ఏమంటామండి నమో గౌర కిశోరాయ సాక్షాత్ వైరాగ్య మూర్తయి వైరాగ్యానికి ఒక మూర్తి స్వరూపం అనమాట గోరకేషోర దాస్ బాబాజీ మహారాజ్ ఆయన బట్టలు ఎలా ఉండేవి తెలుసా అండి నది ప్రాంతంలో అందరూ కూడా ఆ చేసి వదిలేసిన బట్టలు ఉంటాయి కదా చినిగిపోయిన బట్టలు వాటన్నింటినీ కూడా నదిలో బాగా ఉతుక్కొని దాన్ని వేసేసుకునేవాళ్ళు అంటే ఎటువంటి అటాచ్మెంట్ కూడా ఆయనకు ఉండేది కాదు ఇదే కావాలి ఇదే అవసరం ఇలా ఉంటేనే భజన చేస్తా ఇలా ఉంటేనే భక్తి అనేది ఆయనకి ఎటువంటిది కూడా ఉండేది అనమాట బృందావనంలో ఆయన ఏం చేస్తూ ఉండేవాళ్ళు అద్భుతంగా నిష్ఠగా ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ భగవన్ నామాన్ని జపం చేస్తూ ఎప్పుడు కూడా శ్రీమతి రాధారాణి యొక్క పేర్లు శ్రీకృష్ణుడి యొక్క పేర్లు ఎలా అయితే గోస్వాములు హే రాధే మహావివ్వలౌ వందే రూప సనాతనౌ రగుజుగౌ శ్రీ జీవ గోపాలకౌ అన్న విధంగా ఈయన కూడా హే రాధారాణి ఎక్కడున్నావు హే కృష్ణ ఎక్కడున్నావు అని ఎప్పుడు కూడా పిలుస్తూ అనమాట అయితే ఒకసారి శ్రీమతి రాధారాణి ఎవరు పిలిచేది అని అంటే శ్రీమతి రాధారాణి నీ యొక్క సేవకులు యొక్క సేవకులు యొక్క సేవకులు యొక్క తుచ్చ సేవకుణ్ణి నీ యొక్క నామాన్ని కీర్తిస్తున్నా అని ఆయన నిరంతరం కూడా అనమాట అయితే శ్రీ చైతన్య మహాప్రభు మనకు చెప్తారండి సరళత ఏ వైష్ణవత మన వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే ఆ సరళం ఎంత గొప్ప వాళ్ళైనా సరే భగవత్ అనుభూతి కలిగిన వాళ్ళైనా సరే వినయంగా ఉండాలి తృణాదపి సునీచైన తరోరపి సహిష్ణున అమానినామానదైన కీర్తనీయ సదారి అయితే సరళంగా ఎందుకు ఉండాలండి అని అంటే ఇప్పుడు చూడండి సరళంగా ఉన్నామనుకోండి అయ్యా శ్రీకృష్ణుడి యొక్క కృపచేతనే మన జీవితంలో అన్నీ నాకు లభిస్తున్నాయి అనే వినయ విధేయాలతో ఉన్నామనుకోండి ఎవరు ఏమన్నా సరే మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం బాధపడం అంతేకాని నేనేదో చాలా గొప్పవాణ్ణి నాకు ఈ యొక్క రెస్పెక్ట్ నాకు ఇవ్వాలి నాకు ఇలా మాట్లాడాలి నాతో నాతోటి ఇలా ఉండాలి నా ముందుండే సర్కంస్టెన్సెస్ అన్ని ఇలా ఉండాలి అని మనకి ఎప్పుడైతే మనసు కనిపిస్తుంది కదండి అప్పుడు మనం వినయంతో ఉన్న కాదండి ఎప్పుడైతే వినయంతో ఉంటారో భగవంతుడు ఏమి ఇచ్చినా సరే భగవంతుడా నువ్వు నాకు ఇన్ని ఇచ్చావు ఇదే దీనికే నేను అర్హత కాదు అయినా సరే నువ్వు ఇన్నిచ్చావు కాబట్టి నీ కృతజ్ఞత చెప్పుకుంటా కాబట్టి ఏదో హంబుల్గా ఉండటం సరళంగా ఉండటం అనంటే అదేదో తక్కువగా ఉండటం కాదండి అన్నిటిలో కూడా భగవంతుడి యొక్క విశేష కృపను గుర్తు తెచ్చుకుంటూ ఆయన చేసిన ఉపకారాన్ని మనం స్మరించుకుంటూ ఆ భగవత్ కృపని మన చేత పెట్టుకొని ఎంతో ధైర్యంగా ముందుకు సాగదాం అనమాట కాబట్టి ఈయన ఎంతో ఎంతో వినయంగా ఉండేవాళ్ళండి ఎంతో వైరాగ్యంతో అనమాట ఇప్పుడు భక్తి అంటే వైరాగ్యం కాదు కానీ భక్తికి వైరాగ్యం కాదు ఇప్పుడు మనం ఒక ఇంట్లోకి ప్రవేశించాలి అని అనుకుంటున్నాం ఇల్లు అనేది భక్తి అని అనుకోండి ఒక ద్వారం డోర్ అంటాం కదండి డోర్ ద్వారా మనం ఇంట్లోకి వెళ్తాం కదండి వైరాగ్యం అనేది ఒక డోర్ లాంటిది అనమాట వైరాగ్యం ద్వారా ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని ఇది కావాలి అది కావాలి ఇది ఉంటేనే అది ఉంటేనే ఇది నువ్వు కూడా నాకు కావాలి ఈ ఎంజాయ్మెంట్ కూడా నేను చేయాలి ఈ వస్తువు కూడా నాకు కావాలి అన్నప్పుడు మనకి ఆ వస్తువు చింతన విషయ చింతన వ్యక్తి చింతన అవసర చింతనే తప్ప భగవత్ చింతన కలగదు అదే మన అవసరాలి కొద్దిగా పక్కన పెట్టుకొని ఎన్ని అవసరాలు ఉన్నా సరే అండి మనసు ఇంకా 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 కోరుకుంటూనే ఉంటుంది దానికి ఒక స్టాప్ అనేది ఉండదు అవునా కదా ఇప్పుడు ఒక జ్వాల ఒక మంట వస్తువు ఉందనుకోండి దాన్ని ఆర్పటం ఎలా అండి పెట్రోల్ పోసి ఆర్పుతారా ఆర్పలే నీళ్లు పోసే దాన్ని ఆర్పాలి అంతేనా అలానే మనం ఏమనుకుంటాం మనసు అడిగింది మొత్తం కూడా ఇస్తూ ఇస్తూ ఉంటే ఒక నోడు అదే ఆగిపోతుంది అని అనుకుంటాం కానీ అలా కాదండి ఎన్నడూ ఆగదు పెట్రోల్ పోస్తూనే ఉంటే ఆ మంట పెరుగుతూనే ఉంటుంది నీ ఇల్లును కూడా మంటళ్లలో పెట్టేస్తుంది అలానే మన యొక్క ఇంద్రియాలు కూడా అలానే చేస్తాయన్నమాట కావాలి ఇంకొంచెం కావాలి ఇది లాస్ట్ దీని తర్వాత నీకు ఇంకేం అడగదు ఇస్తాం లేదు నాకు ఇంకొకటి సరే ఇది లాస్టా అనంటే లాస్ట్ లాస్ట్ దీని తప్ప ఇంకేం అవసరం లేదు నాకు అది కూడా ఇస్తాం లేదు లేదు పక్కింటి వాళ్ళు ఇది ఇది కొన్నారు కాబట్టి మనకు కూడా ఇది కాదు కాబట్టి అది ఆపదండి దాని పని ఒకటే పని ఏంటి అని అంటే మనల్ని పనే చేయటం మా స్కాన్ లో ఆ ఒక మహారాజ్ ఉంటారు ఆయన పేరు నవయోగేంద్ర మహారాజ్ ఆయన అనమాట మనం ఏమనుకుంటాం చాలా సార్లు అని అంటే ఇంద్రియ తృప్తి చేసేటప్పుడు మనమేదో ఇంద్రియ తృప్తి చేస్తున్నాం అని అనుకుంటాం అయితే ఆయన అంటారు ఆప్ సోచరహే హే కి ఆప్ భోగ రహే హే అంటే మనం ఇంద్రియ తృప్తి చేస్తున్నాం ఈ విషయాన్ని మనం స్వీకరిస్తున్నాం అని అనుకుంటారు కానీ ఆయన అంటారు తుమ్నే భోగ నైకియా పర్ భోగనే తుమేలియా అంటారు ఇప్పుడు చూడండి చాలా మంది ఏమనుకుంటారు మనం ఏదో తాగడానికి వెళ్తున్నాం అని తాగడానికి వెళ్తారు కానీ తాగుడికే బాసి బానిసైపోతానన్నమాట దాని తర్వాత వాళ్ళు ఆపలేరు ఆ అలవాటిని అలా ఇప్పుడు వీడి కంట్రోల్లో తాగుడుందా ఆ బాటిల్ కంట్రోల్లో వీడు ఉన్నాడా అది చెప్పినట్టు వీడు నడుచుకుంటాడు అలా మనం ఏం చేస్తాము అంటే ఒక విషయం వెనకాల వెళ్తూ ఆ విషయానికే మనం బానిసైపోతాం అనమాట కానీ గొప్ప వైష్ణవులు అలా కాదండి వాళ్ళ యొక్క ఆచరణ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుంది అని అంటే ఒకసారి గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజట ఒక వస్తువుని తినాలి అని అనుకున్నారట కానీ ఆయనకి తెలిసింది ఇది కృష్ణుడికి నివేదన పెట్టని ప్రసాదం కాదు అనగానే వెంటనే ఆయన రాధాకుండుకి వెళ్ళిపోయారట అండి రాధాకుండకి వెళ్ళిపోయి రాధాకుండు బయట ఉండే మట్టిని తిన్నారట అక్కడ అందరూ వచ్చి అడుగుతున్నారా బాబాజీ మహారాజ్ మీరెందుకు మట్టి తింటున్నారు మట్టి తింటున్నారు అని అంటే ఈ నాలుక కృష్ణ ప్రసాదం కానిది కోరుకుంది అందుకోసం దీన్ని నేను శిక్షిస్తున్నా మనం ఏం చేస్తాం మన ఇంద్రియాలు మనల్ని శిక్షిస్తాయి ఇది తీసుకోండి రా అది తీసుకోండ్రా అని ఒక బెత్తం పెట్టుకొని మన మనల్ని పడిగెత్తిస్తాయి అనమాట అటు ఇటు జీవేరా రాలసహోయ్ ఇత్తి ఉత్తేజాయ్ అని అంటారు ఎప్పుడైనా కిష్ణోదర పరాయణ కృష్ణ నహిపాయ్ ఎవరైతే నాలుకకి కావాల్సిన అన్ని విషయాలు కూడా అందిస్తూ ఉంటారు ఎవరైతే తన జీవితంలో ఏదైతే కృష్ణ సం కృష్ణ ఏ తరమైన వస్తువులను కోరుకుంటూ ఉంటారో కృష్ణ కబు నహిపాయ్ వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుని పొందలేరు అనమాట కాబట్టి మన ఆచార్యులు మన ఇంద్రియాలేమో మనల్ని శిక్ష వేస్తూ ఉంటాయి కానీ మన ఆచార్యులు ఎంత గొప్ప భక్తులు అంటే ఇంద్రియ ఇంద్రియాలనే బాలు శిక్షిస్తూ ఉంటారు ఇది మనకి ఆచార్యులకి ఉండే తేరాలన్నమాట అలా గోరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఉండేవాళ్ళు అనమాట ఎంత గొప్పగా ఆయన యొక్క తపస్సు ఎంత గొప్పగా ఆయన యొక్క భక్తి ఉండేది అని అంటే బృందావనంలో ఉండే సాధువులు అందరూ కూడా కలిసి ఆయనకి భజనానంది అనే పేరు ఇచ్చారనమాట భజనానంది అని అంటే ఏంటో తెలుసా అండి ఆనందం ఎక్కడ నుంచి వస్తుందట ఆయనకి భజన ద్వారా ఏం భజన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ ఈ మహామంతర్ లోనే ఆయన యొక్క ఆనందం ఇంకా ఏ విషయాల గురించి కూడా ఆయన పట్టు కూర్చునే వాళ్ళు కాదటండి మీకు మీకో విషయం తెలుసా అండి ఆయనట ఎక్కడైతే కంపు కొడుతున్న ప్రదేశాలు ఉంటాయి కదండి మురికితో నిండిపోయిన ప్రదేశాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి కూర్చొని జపం చేసుకునే వాళ్ళ అందరు అడిగే వాళ్ళట బాబాజీ మహారాజు మీరు అక్కడంత దుర్వాసన వస్తుంది కంపు కొడుతుంది అక్కడికి ఎందుకు వెళ్తారు అని అంటే ఇక్కడికి ఎవ్వడు వచ్చి నన్ను ఆశీర్వాదం కోసం అడగడు కాబట్టి నాకు ఇక్కడ కూర్చొని జపం చేసుకుంటా భగవంతుడి గురించి ఎందుకంటే చూడండి ఎవరైనా గొప్ప వ్యక్తులు ఉన్నారనుకోండి వాళ్ళ యొక్క మహిమ వాళ్ళ యొక్క విషయాల గురించి ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది ఇప్పుడు జనాలు ఏం చేస్తారండి సాధువు దగ్గరికి కూడా వెళ్ళి అయ్యా మాకు ఇది ఇచ్చేసే మాకు అది ఇచ్చేసే మీకు ఇచ్చేసే మాకు అది ఇచ్చేసే మా పిల్లవాడు పెళ్లి కావట్లేదు వాడికి పెళ్లి చేసుకోమని చెప్పేసి మాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చేసి మాకు ఈ రోగం వచ్చేసింది దీని ఇచ్చేసే సాధువు దగ్గరకు కూడా వెళ్ళి ఇదే కదండి అడిగేది ఒకళ్ళంటే ఒక గురువు గారు బయట పెట్టుకున్నారట బోర్డు ఓన్లీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అని కాబట్టి అలా తయారైపోయింది కలియుగంలో ఉండే గురువుల పరిస్థితి అనమాట అందుకోసం బాబాజీ మహారాజ్ ఎక్కడైతే కంపు ప్రదేశాలు ఉంటాయో ఎక్కడికైతే ఎవరు కూడా వెళ్ళడానికి ఇష్టపడరో అటువంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఆనందంగా కూర్చొని జపం చేసుకుంటూ ఉండేవాళ్ళ ఎందుకంటే వాళ్ళకి భౌతిక ప్రకృతితో వాళ్ళకి ఏం పని లేదు వాళ్ళ భజన ఆనంది అంటే వాళ్ళ యొక్క భజనలో వాళ్ళ యొక్క సాధనలో వాళ్ళకి ఆనందం కాబట్టి బయట కంపు ఉందా ఎండుందా వానుందా వర్షం ఉందా చలుందా వాళ్ళకి ఎటువంటి దాని యొక్క బాహ్య స్పృహ వాళ్ళకు ఉండదనమాట కేవలం ఆ యొక్క నామంలోనే వాళ్ళకి ఆనందం కాబట్టి అలా అనమాట గోర్కిష్ర్ దాస్ బాబాజీ మహారాజ్ మనం ఆచరించవచ్చా అండి ఆచరించలేమండి చాలా కష్టం మనం ఎప్పుడు కూడా గొప్ప వైష్ణవుల యొక్క ఆచార్యుల యొక్క పద చిహ్నాలలో నడవవచ్చు కానీ వాళ్ళని ఇమిటేట్ చేయకూడదు అనమాట వీ కెన్ ఫాలో బట్ నాట్ ఇమిటేట్ ఇమిటేట్ చేయడానికి వెళ్తే చేయండి చూడండి మీరే చెప్తారు ఒక నిమిషంలో వచ్చేస్తాం మనం కంపు కొట్టే ప్రదేశంలో ఉంటే ఎందుకంటే మనకి ఎలా ఉండాలండి హాయిగా ఉండాలి అలా ఎవరు మాట్లాడకూడదు కంపు కొట్టకూడదు చల్లగా ఉండాలి వేడిగా ఉంటే ఏసీ వేసుకుంటాం చల్లగా ఉంటే షాల్ కప్పుకుంటాం ప్రొద్దున్నే చలి పుడుతుంది అని అంటే మళ్ళీ గీజర్ కావాలి వేడి నీళ్ళతోటి స్నానం చేయాలి అప్పుడు కూర్చోవాలి కూర్చునేటప్పుడు ఒక సోఫా కావాలి దాని వెనకాల పిల్లో కావాలి ఇవన్నీ ఉండి బాగుంటే అప్పుడు సరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అయ్యా ఈరోజు ప్రొద్దున ఏడైపోయింది ఆ గీజర్ చేయలేదండి చాలా చల్లగా ఉందండి మాకు ముగ్గు జలుబోతా జలుబు వచ్చిందండి అందుకే అండి మేము బా చేయలేదు మాకు కొంచెం అండి ఆరోగ్యం బాగాలేదండి అందుకే బయట నుంచి తెప్పించుకొని తిన్నామండి మనకి అన్ని బాగుంటేనే భక్తి కానీ గొప్ప ఆచార్యులకి ఏం బాగాలేకపోయినా భక్తి కాబట్టి అది ఆచార్యులకి మనకి ఉండే తేడా అనమాట కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఇటువంటి గొప్ప ఆచార్యులకి ప్రార్థన చేయాలి వాళ్ళ యొక్క వైభవాన్ని తెలుసుకున్నప్పుడు వాటిని మనన చేసుకుంటూ మనం నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండాలి అయ్యా మీ యొక్క నిష్ట ఒక చుక్క మీ యొక్క నిష్టలో ఒక చుక్క మాకు వచ్చినా సరే మా జీవితం ధరించిపోతుంది అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలన్నమాట దాని తర్వాత శుల గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ అస్సలు చదువుకోలేదండి కానీ అద్భుతంగా వ్యాఖ్యానించే వాళ్ళు మన ఆచార్యుల యొక్క పుస్తకాల గురించి ఆయన ఇప్పుడు కూడా మన ఆచార్య పరంపరలో శ్రీల నరోత్తం దాస్ ఠాకూర్ అని ఒకళ్ళు ఉన్నారండి గొప్ప ఆచార్యులు ఆయన గురించి మనం రాబోయే వారం తెలుసుకుంటాం ఆయన అద్భుతమైన విశేషాలండి ఆయన యొక్క జీవిత చరిత్ర ఆయన రచించిన రచనలు ఆయనకుండే కృష్ణానుభవం గురించి తెలుసుకుంటే మనం ఎంతో ఆనందపూర్వకంగా ఎంతో ఇన్స్పిరేషనల్ గా ఉంటుందన్నమాట ఇలాంటి భక్తులు ఉంటారా అని అంత గొప్ప నరోత్తమ దాస్ ఠాకూర్ రెండు పుస్తకాలను అందించారనమాట ప్రార్థన ప్రేమ భక్తి చంద్రిక ఈ రెండు పుస్తకాలు కూడా ఈయన దగ్గర ఉండేవన్నమాట నిరంతరం కూడా ఈ రెండు పుస్తకాలను అధ్యయనం చేస్తూ ఉండేవాళ్ళు శ్రీల గోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఆయన దగ్గర ఉండే రెండే వస్తువులు ఏంటో తెలుసా అండి ఒకటి ఆయన చేతి ఆయన మెడలో ధరించే తులసిమాల రెండవది ఆయన చేతిలో ఉండే జపమాల అంతే ఇంకా ఏమీ ఆయనకు పట్టింపు లేదు కొన్నిసార్లు బట్టలు వేసుకునే వాళ్ళు కొన్నిసార్లు కోపినం కట్టుకునే వాళ్ళు కొన్నిసార్లు ఒక తెల్ల గుడ్డ వేసుకునే వాళ్ళు కొన్నిసార్లు కూడా వేసుకునే వాళ్ళు కాదు అలానే జపం చేసుకుంటూ అలానే కృష్ణానుభవంలో అలానే భజనలో ఆనందిస్తూ ఆనందిస్తూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అనమాట ఎన్నో సంవత్సరాలు బృందావనంలో ఉండి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క నిజమైన ఆయన అవతరించిన ప్రదేశం మాయాపూర్ లో భక్తి వినోద్ ఠాకూర్ ప్రకాశింపజేశారు అనే ఒక వార్త విన్న శ్రీల గౌర్కిశోర్ దాస్ బాబాజీ మహారాజ్ వృందావనం నుంచి నవద్వీప్ వచ్చేసారు ఇది చాలా మహిమాన్వితమైన లీలనమాట మనం గౌడీయ వైష్ణవులు కదండి మనందరికీ ఆరాధ్యో భగవాన్ వ్రజేషతన్య తద్దామ బృందావనే రమ్యాకాచితుపాసన ప్రజవధువు వర్గేన యాకల్పిత శ్రీమద్భాగవతం ప్రమాణమలం అనే శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినా సరే మనందరికీ కూడా విశేషమైన ప్రేమాభక్తులు ఎవరి పట్ల ఉండాలి అనంటే శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు పట్ల ఉండాలి అది గౌడీయ సంప్రదాయానికి ఒక విలక్షణమైన భక్తి మన ఆచార్యుల పట్ల శ్రీ చైతన్య మహాప్రభు పట్ల ఉంటుంది మనందరికి ఏమో బృందావనం వెళ్ళాలి అని అనిపిస్తుంది గోర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ వృందావనాన్ని వదిలేసి నవద్వీప్ మండలికి వచ్చారు శ్రీచైతన్య మహాప్రభు యొక్క దివ్యధామంలో ఉండాలి అని అలా శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ అప్పటికి వాళ్ళ యొక్క ఇంటి పేరు మీకు చెప్పానండి ఇంతకు ముందు మనం శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పుకున్న స్వానంద కుంజ స్వానంద సుఖద కుంజ శ్రీలా భక్తి వినోద్ ఠాకూర్ యొక్క ఇల్లు అనమాట అక్కడికి ప్రతి రోజు కూడా గోర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ వస్తూ ప్రతి రోజు మధ్యాహ్నం పూట మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు శ్రీమద్ భాగవతం గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఎంతో గొప్ప భక్తులండి మనమా ఒకసారి భాగవతాన్ని వింటే మళ్ళీ ఒకసారి అయ్యో భాగవతం చెప్తున్నా ఆ నేను విన్నానులే భగవద్గీత చెప్తున్నా ఆ నేను చదివేశానులే కానీ ఇంత ఆత్మానుభవం పొందిన వైష్ణవులు కూడా మరలా మరలా శ్రీమద్ భాగవతం భగవద్గీతని చదవాలి అని అనుకుంటారట అంత వయసులో కూడా భక్తి వినోద్ ఠాకూర్ దగ్గరకు వచ్చి ప్రతిరోజు కూడా శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తూ ఉండేవాళ్ళట శ్రీల గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ అందుకే మన గురు పరంపరలో చూసామనుకోండి శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ భక్తి వినోద్ ఠాకూర్ శ్రీల గౌర కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వస్తారనమాట ఎందుకంటే శ్రీల గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ప్రతిరోజు వెళ్ళి గృహస్థ అయిన భక్తి వినోద్ ఠాకూర్ దగ్గర నుంచి కూడా అద్భుతంగా శ్రీమద్ భాగవతన్ యొక్క కథనాలన్నీ కూడా వింటూ ఉండేవాళ్ళట అది మన వైష్ణవ సాంప్రదాయంలో ఉండే గొప్పతనం అండి ఒక గృహస్థ సన్యాసియ బాబాజీయ బాణప్రస్థన బ్రహ్మచారి అని చూడరండి ఎవరెవరు ఎక్కడెక్కడ మంచి విషయాలు చెప్తున్నా అక్కడక్కడికి వెళ్ళి మంచి విషయాలను స్వీకరిస్తూ ఉండేవారు కాబట్టి ఇది మనం జీవితంలో చాలా గొప్పగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనకంటే వయసులో చిన్నవాళ్ళైనా సరే అండి మనకంటే వయసులో మన అంటే స్థాయిలో ఉన్న వాళ్ళు కాకపోయినా సరే అండి మనకంటే ఎంతో దూరంలో ఉన్న వాళ్ళైనా సరే అండి మంచి విషయాలు చెప్తున్నారు అని అంటే మనం స్వీకరించాలి వాళ్ళు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి వైష్ణవులు తమ స్వంత లాభం కోసం ఎప్పుడు కూడా ఉపదేశం చేయరు పరోపకారం కోసమే ఉపదేశం చేస్తారు అందరం మనసు మారి మంచి భగవత్ భగవంతుడి యొక్క సేవ చేస్తే దుఃఖాలయం అశాశ్వతమైన ఈ ప్రపంచం నుంచి మనం విడుదలయ్యి భగవంతుడి యొక్క నిత్య సేవ చేసుకునే అదృష్టం కలుగుతుంది అనే కేవలం ఒకటే ఒక ప్రార్థన ఒకటే ఒక విశ్వాసం ఒకటే ఒక సంకల్పంతో మాత్రమే చెప్తారు కాబట్టి ఈ విధంగా ఉండేది శ్రీల గోర్ దాస్ బాబాజీ మహారాజ్ యొక్క దినచర్య అనమాట అయితే పంతొమ్మిది వందల ఎనిమిదిలో శ్రీల గోర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ కళ్ళు మొత్తం కూడా క్షీణించాయండి ఆయన బాహ్యంగా ఏమీ చూడలేకపోతూ ఉండేవాళ్ళు అనమాట ఆయన ముందున్నవి కూడా ఆయన కనిపిస్తూ ఉండేది కాదనమాట అయితే ఒకసారి భక్తి వినోద్ ఠాకూర్లు అన్నారు అయ్యా మీ కళ్ళు కనిపించట్లేదు కదా మీరు ఏం చేయండి అని అంటే కోల్కత్తాలో విమల్ ప్రసాద్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి మీ శిష్యులే కదండి చక్కగా మీకు కోల్కత్తాలో వీటన్నిటికీ కూడా మెడిసిన్స్ ఉన్నాయి వాటన్నిటిని వేసుకోండి అని చెప్తే గోర్కిషో బాబాజీ మహారాజ్ అట అండి పరిగెత్తుకుంటూ 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 గంగ గంగలు దూకడానికి వెళ్లారట వెంటనే వెనకాల నుంచి భక్తి వినో ఠాకులు పరిగెత్తుకుంటూ అయ్యా ఏమైంది ఎందుకు దూకేస్తున్నారు ఆగిపోయి నేను గట్టిగా పట్టేసుకొని వెనకాలకి లాగేశారట ఏమైంది బాబాజీ మహారాజ్ ఎందుకు అలా దూకేస్తున్నారు గంగలోకి అని అంటే నేను గంగలో దూకనైనా దూకుతాను కానీ ఒక వైష్ణవుడి దగ్గర నుంచి సేవ మాత్రం యాక్సెప్ట్ చేయను ఎప్పటికి కూడా నేను అలా చేయలేను అని గంగలోకి దూకడానికి ప్రయత్నించారట అంటే ఒక వైష్ణవులకి మనం ఎంతగా సేవ చేయ ఇప్పుడు మనకి ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా అండి దుర్లభో మానుషోదేహో తదపి దుర్లభమర్దతం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం అన్నిటికంటే దుర్లభమైన ఈ మానుష్య జన్మ మనకి లభించినప్పుడు ఒక పది మందికి ఎలా సహాయం చెయ్యొచ్చు ఒక వైష్ణవుడికి వైష్ణవ సాంగత్యానికి వైష్ణవ సమూహానికి ఎలా సేవ చేయాలి మన ఇంట్లో ఉండే భగవంతుడికి ఎలా సేవ చేయాలి అని మన ఆలోచన ఉంటే ప్రపంచంలో ఉండే కష్టాలు మనకు గుర్తు రావండి కానీ ఇరవై నాలుగు గంటలు మన గురించే ఒక శ్రీ గోర్కిషోర్ దాస్ బాబాజీ మహారాజేమో భజనానంది మనమేమో స్వ ఆనంది నా సుఖం నా మంచి నా యొక్క ఆనందం నా యొక్క మనస్సు నా యొక్క గర్వం ఇలా మనం ఉన్నాం అనుకోండి ఇరవై నాలుగు గంటలు కూడా ఇది వాళ్ళు ఇది చేయలేదు వాళ్ళు అది చేయలేదు వాళ్ళు అదన్నారు వాళ్ళు ఇదన్నారు అని మన హృదయంలో మన మనస్సులో ఆ రకమైన భావనలు వస్తూ ఉంటాయి కానీ మనం పది మందికి ఎలా సేవ చేయొచ్చు భగవంతులకి ఎలా సేవ చేయొచ్చు సమాజానికి ఎలా సేవ చేయొచ్చు మన ఇంట్లో ఉండే కుటుంబానికి ఎలా సేవ చేయొచ్చు శాస్త్రములకు ఎలా సేవ చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సేవా దృష్టితో ఆలోచించే ఎప్పటికీ కూడా ఎవ్వరికి కూడా ఎటువంటి ప్రమాదం ఎటువంటి ప్రాబ్లం ఎటువంటి సమస్య అనేది ఉండదండి కాబట్టి మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఉన్న సాశక్తులుగా సేవ ప్రయత్నిద్దాం కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి సేవ తీసుకునే ప్రయత్నం మాత్రం చేయకూడదు సేవ చేసుకోవాల్సిన అవసరం ఉన్నా సరే తీసుకోవాల్సిన అవసరం ఉన్నా సరే ఎంతో రెస్పెక్ట్ఫుల్గా ఎంత కృతజ్ఞతతో మనం వేరే వాళ్ళ యొక్క సేవలను మనం తీసుకోవాలన్నమాట ఈ విధంగా శ్రీల గోల్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఉండేవాళ్ళు అయితే ఎప్పుడైతే భక్తి వినోద్ ఠాకర్ ఇలా కోల్కతాకి వెళ్ళి మీరు కళ్ళ నయం చేసుకోండి అని చెప్తే ఆ రోజు నుంచి నలభై ఐదు రోజుల వరకు వీళ్ళు ఇంటికి రాలేదటండి దాని తర్వాత వచ్చారట వచ్చి చెప్పారట ఈ విషయాన్ని అయ్యా నన్ను ఎప్పుడు కూడా ఒక వైష్ణవుడి దగ్గర నుంచి సేవ తీసుకోవాలి అని మాత్రం అనకండి ఎవరెవరికి ఎంతైతే సేవ చేయాలని చెప్పండి చేస్తా కానీ సేవ మాత్రం తీసుకోను అని చెప్పేవాళ్ళట ఎందుకు మనం ఈ విషయాల గురించి చెప్తున్నామంటే అలా ఉండేవాళ్ళు మన ఆచార్యులు అది మనకుండే విలక్షణమైన వైష్ణవ పరంపర మనం ఎలా ఉండాలి అని అంటే బీ కెనాట్ మళ్ళీ చెప్తున్నాను మనం ఇమిటేట్ చేయలేము మనం జస్ట్ ప్రార్థన చేయగలుగుతాం వాళ్ళ యొక్క శ్రీ చరణాలకు ఒకసారి ఏంటండి ప్రొద్దును పూట మంగళార్తి సమయానికి మూడు గంట నాలుగున్నర సమయానికి యోగపీఠలో ఉండే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రవపాదుల వారి యొక్క మఠానికి ఆయన వచ్చేసారటండి కళ్ళు కనిపించట్లేదు కులియా అనే ప్రదేశంలో ఉండేవాళ్ళు కులియా అనే ప్రదేశం నుంచి గంగా నది దాటి ఇక్కడికొచ్చి ఎన్నో రోడ్లు తీసుకొని ఆశ్రమానికి రావాలి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రోపాదులు వారు అన్నారట అయ్యా ఇంత ప్రొద్దు ప్రొద్దున్నే ఎలా వచ్చారు మీరు అని అంటే ఒక చిన్న పిల్లవాడు తీసుకొచ్చారు అన్నారట ఇప్పుడు చూడండి రాత్రి ఒంటి గంటకి ఏ చిన్న నదిని అండి నదిని దాటించి ఆలయం వరకు తీసుకొచ్చేది అయితే శిల భక్తి సిద్ధాంత సరస్వతి అన్నారట అయ్యా ఆ చిన్న పిల్లవాడు కృష్ణుడా అని అంటే శిల బోర్ కిషోర్ దాస్ బావాజీ మహారాజ్ నవ్వి ఊరుకున్నారట అంతే కదండి అంత ప్రొద్దున పూట ఎవరండి తీసుకొచ్చేది నదిని ఎవరు దాటించేదండి ఒకళ్ళ ముసలి వాడిని కళ్ళు వాడిని మిట్ట మిట్ట ప్రొద్దు ప్రొద్దున్నే తెల్లవారు జామున రెండు గంటలకి అలా తీసుకొచ్చి నడిపించి ఆశ్రమం దగ్గరికి వదిలేశారనమాట కాబట్టి మనందరం కూడా భగవంతుడి పట్ల యోగక్షేమం వహామ్యహం కౌంతేయ ప్రతిజానేహి నమే భక్తా ప్రణశ్యతి అని భగవంతుడు వ్యాగ్దానం చేశాడు కదండి అందరినీ ఆయన తప్పకుండా చూస్తారు ఎప్పటి వరకు అనంటే మనం కూడా అన్ని వదిలేస్తామండి కృష్ణ కృష్ణ అనుకుంటాం కృష్ణ అనుకోండి కానీ గోర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ కి కృష్ణుడి పట్ల ఉన్నంత నిష్ఠగా అనుకోండి అప్పుడు భగవంతుడు కాబడతా మరి అంత లేదులేండి అని అంటే చక్కగా మీ డ్యూటీస్ ని ఆచరించండి భగవద్భక్తి చేయండి ఆ నిష్ఠ ఒక రోజు వస్తుంది అలా అనమాట కాబట్టి ఒకసారి ఒక చాలా ధనవంతుడు వచ్చాడటండి ధనవంతుడు వచ్చి బాబాజీ మహారాజు ముందు ఓ ఓ అని ఇలా ఇలా కలుదులు కింద పడిపోతున్నాడట ఊగిపోతున్నాడట ఓ కృష్ణ కృష్ణ రాధే రాధే అని కింద పడిపోతున్నాడట కొంతమంది చేస్తారు చూసారా మాకు దేవుడు వచ్చేస్తాడు మాకు ఇది కనిపించేసింది మాకు అది కనిపించేసింది కృష్ణుడు నా ద్వారా మారిపోతుంది మాట్లాడుతున్నారు అని ఇప్పుడు టీవీలలో చూస్తారు కదండి దొంగ బాబాలే వేషాలు వేస్తున్నారు కాబట్టి ఇటువంటి వాడు రాగానే ఈయనని వెంటనే శ్రీల గౌరకిషోర్ దా బాబాజీ మారంటే ఈయన ఒక అబద్ధపు బోధకుడు అబద్ధపు వేషాలు వేసేవాడు ఎందుకంటే భగవంతుడికి ఇలాంటి శరీరంలోకి రావాల్సిన అవసరం ఏంటండి ఈశ్వర పరమాకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాదిర్ గోవింద అటువంటి వాడు ఇలాంటి ఆ పాప బుద్ధితో కడుక్కునే శరీరంలోకి వస్తాడండి కాబట్టి ఎక్స్టసీన్ అంటారు ఓ నాకు దేవుడు కనిపించేశాడు ఓ కృష్ణ రాధే అని పెద్ద పెద్ద భక్తుల్లా చూపించుకోవాలని కొన్ని కొంతమంది ప్రయత్నిస్తారు అటువంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా నమ్మకూడదు మన వైష్ణవ సాంప్రదాయంలో ఏం చెప్తారు తెలుసా అండి గౌరీ వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుడికి మనకి ఉండే సంబంధం ఎలాంటిది అనంటే ఆ యొక్క భావ భగవంతుడి పట్ల ప్రేమ ఎలాంటిది అంటే ఒక స్త్రీకి తన పతిపై నుండే ఉండే ప్రేమ అది ఎలా ఉంటుందండి అందరి ముందు చూపిస్తారా ఒక భార్య వెళ్ళి ఆ ఇక్కడ రారా అని ఇట్లాని హస్బెండ్ పైన చెయ్యేసి ఇలా ఇలా ఊపేసుకొని తిప్పేసుకుంటూ ఓ నేను ఎంతో ప్రేమిస్తున్నాను నేను ఎంతో ప్రేమిస్తున్నా ఐ లవ్ యు లవ్యూ అని చెప్తుందండి రోడ్ పైన వెళ్తూ వెళ్తూ ఏదున్నా సరే ప్రేమని మొత్తం కూడా ఇంట్లో రోడ్ పైన డీసెంట్గా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేస్తాం అలానే నిజంగా ఎవరికైనా భగవంతుడి పట్ల అంత గాఢమైన ప్రేమ ఉన్నా సరే అది తన హృదయంలో పెట్టుకోవాలి మన ఆచార్యులు గోస్వాములు ఏమంటారో తెలుసా అండి భగవంతుడి పట్ల నీకుండే ఆ ప్రేమ భక్తి యొక్క ఉన్మాదం నీ మనస్సుకు కూడా తెలియకూడదు అని అంటారు అంత సీక్రెట్గా గా ఉండాలన్నమాట కాబట్టి ఎవరైతే బయట ఓ రాధే కృష్ణ గోవింద అంటూ పడిపోతారో కళ్ళు తిరిగి వాళ్ళందరూ కూడా అబద్ధాలే శ్రీ ప్రోపాధిలు వారికి ఒకసారి వచ్చి చెప్పారు అయ్యా బృందావనంలో కృష్ణ బలరామ మందిర్లో అయ్యా ఒకళ్ళు వచ్చారు ఈరోజు హే కృష్ణ హే హే రాధారాని అని కళ్ళు తిరిగి కింద పడిపోతున్నాడు ఓ బొరులుతున్నాడు అని అంటే శిల ప్ర ఉపాధిల కర్ర తీసుకొని వాడిని చక్కగా చితకబాదని అంటారు కర్ర తీసుకొని కొట్టడం ప్రారంభించగానే అమ్మ నాన్న పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఆలయం నుంచి బయటకు వెళ్ళిపోయారు అనమాట కాబట్టి వీళ్ళందరూ ఎక్సెస్ వీళ్ళందరి అనుభవాలు ఎప్పటి వరకు అని అంటే రెండు తన్నులు తినేవారికి అనమాట కాబట్టి ఇటువంటి ఎవరైతే అద్భుతమైన భక్తి భావన భగవంతుడి పట్ల చూపిస్తున్నారో వాళ్ళ వాళ్ళ జోలికి ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు అనమాట ఈ విషయాన్ని మనకి భక్తి వినోద్ ఠాకూర్ అనమాట ఒకసారి శ్రీలా గౌర కిషోర్ దాస్ బాబాజీ మహారాజు యొక్క భక్తులు ఆయన ఆశ్రమంలో ఉండే ఒక ఆయన కుటీరంలో ఆయన దగ్గర సహాయం చేసి ఆయన మిఠ మధ్యాహ్నం పూటండి ఎర్రగా ఉందట సూర్యుడు అటువంటి టైంలో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారట భిక్షాటం చేస్తూ ఉన్నారట ఆ ఆలయంలో ఉండే భగవంతుని యొక్క సేవ చేసుకోవడానికి అయితే ఒక లెల్లి అయ్యా భిక్షాటన ప్రొద్దు ప్రొద్దునే చెయ్యాలి మధ్యాహ్నానికి వెళ్ళిపోవాలి ఇంత ఎండలో ఎందుకు భిక్షాటన చేస్తున్నావు అని అంటే మా గురువు గారు మాకు నేర్పించారు సేవ సుఖదు పరమ సంపద మన జీవితంలో ఉండే పరమ సంపద ఏంటి అంటే సేవ ద్వారా వచ్చే సుఖము సేవ ద్వారా వచ్చే దుఃఖం కూడా పరమ సంపద ఒక వైష్ణవుడికి కాబట్టి కొన్ని సేవలలో మనకి కొంచెం కష్టం అవ్వచ్చండి కొంచెం కష్టంగా ఉండొచ్చు ప్రొద్దున పూట లేవటం చలనీళ్ళతో స్నానం చేయటం స్నానం చేయటం రావటం హరినామాన్ని జపం చేయటం భగవంతుడికి నివేదన చేయటం భగవంతుడికి అద్భుతమైన సేవ చేసుకోవటం కష్టమే సేవ దుఃఖ పరమ సంపద వైష్ణవుడికి దీనికంటే గొప్ప సంపద ఇంకొకటి లేదండి సేవనే సుఖమండి ఆ సేవ ఎలాంటి సేవ అండి ఎంతెంత గొప్ప గొప్ప వ్యక్తులకు వచ్చే సేవ శ్రీమతి రాధారాణి చేసే సేవ భగవంతుడికి వంట చేయటం అది మనం చేయగలుగుతున్నాం లక్ష్మీదేవి చేసే సేవ భగవంతుడి కాళ్ళు పట్టడం అది భగవంతుడి యొక్క భక్తుల యొక్క సేవ ద్వారా మనకు కూడా వచ్చింది కాబట్టి ఎంత గొప్ప ఐశ్వర్యం అండి ఎంత గొప్ప అద్భుతమైన మనకి ఒక అదృష్టం భగవంతుడికి సేవ చేసుకోవటం అనేది కాబట్టి అంత గొప్ప సేవ మనకి లభించినప్పుడు మనం దాన్ని చక్కగా ఆచరిస్తూ ఉండాలన్నమాట ఈ విషయాన్ని మనకి బాబాజీ మహారాజ్ చెప్తూ ఉండేవాళ్ళు ఒకసారి ఒకళ్ళు వచ్చారట బాబాజీ మహారాజ్ చూడ్డానికి ఆయన పెద్ద అడ్వకేట్ లాయర్ లాంటి వ్యక్తులు అనమాట అయితే ఆయన వచ్చి నవదీప్ లో బాబాజీ మహారాజ్ ఒక ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన అడిగారట ఎక్కడ తింటున్నావు అన్నారట రాంగ్ అని అడిగారట ఈ ప్రశ్న అయితే ఆయన అన్నారట మా బంధువుడు ఉన్నారండి వాళ్ళ ఇంట్లో తింటున్నా అన్నాడట అయితే నువ్వు నువ్వు వైష్ణవుడు అయ్యుండి ఎవరింట్లో తింటావా అని అన్నారట బాబాజీ మహారాజ్ ఎందుకండి అనంటే మనము భగవద్భక్తులు ఉన్నింది భగవంతుడికి నివేదన చేసింది ఏదైతే మనం తినకూడని వస్తువులు ఉన్నాయో వాటన్నిటివి లేకుండా ఎవరైతే చక్కటి స్వచ్ఛమైన మనస్సుతో భగవంతుడికి నివేదన చేస్తారో అటువంటి మహాప్రసాదాన్ని మనం స్వీకరించాలండి లేకపోతే వాళ్ళకుండే స్వభావం కూడా మనకు కలుగుతుంది వాళ్ళకుండే ఆలోచనలు కూడా మనకు వస్తాయి వాళ్లకు ప్రవర్తన కూడా మనకు వస్తుంది ఇది పెద్ద విషయం కాదండి ఇది ఒక చిన్న లాజిక్ అందరికీ ఎవరి చేతి వంట అంటే ఇష్టం అమ్మ చేతి వంట అంటే ఇష్టం కొన్ని కొన్నిసార్లు పెళ్ళయ్యాక భార్య చేతి వంత కూడా ఇష్టమే అని చెప్పాల్సి వస్తుంది అది వేరే విషయం అనుకోండి అయితే అందరికి కూడా అమ్మ చేతి వంటి ఇష్టం ఎందుకు అమ్మ చేతి వంటి ఇష్టం అని అంటే అమ్మ ప్రేమతో చేస్తుంది మన భార్య కూడా మీ ధర్మపత్ని కూడా ప్రేమతో చేస్తారండి కానీ అమ్మ చేతి వంట అంటే విశేషంగా ఇష్టం అనమాట అందరికి కూడా ఎందుకు అని అంటే ప్రేమ ప్రతి తల్లి కూడా ఒక ఫైవ్ స్టార్ కుక్క అని అంటే చెప్పలేము ఒక తల్లి వంట చేసింది ఇంకొకరికి ఇష్టం ఉండొచ్చు కానీ వాడికి మాత్రం చాలా అద్భుతం ఎందుకు అంటే ప్రేమద ఆస్వాదన చేయగలుగుతారు మన యొక్క మనస్సు మన యొక్క శరీరం ఆ భావనను పసగట్టగలుగుతుంది అనమాట అలా ఇంత సటిల్ విషయం ఆహారం ద్వారా మన లోపలికి ఒక వస్తువు వెళ్ళినప్పుడు మన మనస్సు దాని లోపల ఉండే భావనను గ్రహించి దాన్ని మన మనసులో పెట్టుకొని ఆ యొక్క విశేషాన్ని తలుచుకుంటూ ఉంటుంది అంటే ఎక్కడో ఎవరో ఏ భావనతో ఏ వస్తువు ఏ పాత్రతా శుద్ధి లేకుండా వండిన వస్తువుని స్వీకరించడం చేత మనకి భగవంతుడి పట్ల ఉండే భక్తే ఇంత ఆ మాత్రం ఇంత కూడా ఎగిరిపోతుంది బయట విషయాలు ముఖ్యంగా హోటళ్లలో తిండి ఎప్పుడు కూడా తినకూడదండి చాలా దూషిత్వం అనమాట ఎందుకంటే వాళ్ళు ఎటువంటి అశౌచం లేకుండా స్నానం చేస్తాడో లేదో తెలియదు ఏం చేస్తాడో ఏమో తెలియదు వాడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో తెలియదు వాడు దగ్గి తుమ్మి చీది అన్నీ కూడా అందులో పడేస్తాడో లేదో తెలియదు ఏం తెలియదు మనకి అటువంటి ఆహారాన్ని ఎప్పుడు కూడా స్వీకరించకూడదండి మనం వైష్ణవులుగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఆహార నియమాన్ని చాలా జాగ్రత్తగా పాటించాలి అనే విషయాన్ని కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ తన యొక్క టీచింగ్స్లో చెప్తూ ఉండేవాళ్ళనమాట దాని తర్వాత ఒకసారి భక్తి వినోద్ ఠాకూర్ దగ్గరికి వచ్చి ఒక వంద రూపాయలు అడిగారట ఎందుకండి మీకు వంద రూపాయలు అనంటే బృందావనానికి పంపించాలి ఎందుకు పంపించాలనుకుంటున్నారు బృందావనానికి అంటే ఆయన అన్నారట అయ్యా నవదీప్కి వచ్చి అందరు నాకు డబ్బులు ఇస్తూ ఉంటారు నేనేదో గొప్ప అని కానీ నేను వైష్ణవుని కాదు నేను విన్నాను బృందావనంలో చాలా గొప్ప వైష్ణవులు ఉన్నారట అందుకోసం వాళ్ళ సేవకు పంపించాలని ఉంది మాకు డబ్బులు అని అనేవాళ్ళట గౌర దాస్ బాబాజీ ఇంత సరళ స్వభావం కలిగిన వాళ్ళు ఎంతో మృదు స్వభావం కలిగిన వాళ్ళు ఎంత గొప్ప వైష్ణవులైనా సరే నేను వైష్ణవునే కాదు మనషులకు అరివిర ఈ గౌరీయ వైష్ణవ పరంపరలో వైష్ణవ పరంపర అంటే ఇదే అండి వినయ విధేయతలతో ఉండటమే వైష్ణవత్వం సరళత ఈ వైష్ణవత మనం గొప్ప అని చెప్పుకున్న మరుక్షణం వైష్ణవత్వం కాదనమాట కాబట్టి ఎప్పుడు కూడా వినయంగా ఉండాలి ఎంత భక్తిలో ముందుకెళ్ళినా సరే మనం వినయంగా ఉండాలి శిల ప్రభుపాదులు వారు ఎంతో వినయంగా ఒకసారి శిల ప్రభుపాదుల వారికి ఒక రిపోర్టర్ వచ్చి అడిగారు మీరు మొత్తం ప్రపంచానికి గురువా మీరు జగద్గురువులా అని అడిగారు శిల ప్రోపాధులు వారు తలని ఇలా దించుకొని నేను ఎవరి గురువుని కాదు నేను ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి యొక్క సేవకుణ్ణి అని చెప్పారనమాట కాబట్టి మన శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినట్టు గోపీ భద్రువు పదకమలయోగో దాస 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 దాసానుదాసులుగానే మనం మన యొక్క ఐడెంటిటీని పెట్టుకోవాలన్నమాట దాని తర్వాత ఒకసారి శ్రీల గౌర కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఒక షాల్ని ఇచ్చారట షాల్ని ఇచ్చేసరికి ఆయన ఆ షాల్ని ఇలానే చూస్తున్నారట చూస్తూ చూస్తూ ఇలా పెట్టుకొని ఇలా చూస్తూ ఇలా ఇలా కళ్ళకద్దుకొని ఇలా ఉన్నారట ఇంకొక ఏమో తెచ్చి డబ్బులు ఇచ్చారట ఆ డబ్బుల్ని ఉన్నారట రెండు నిమిషాలు వాళ్ళతో మాట్లాడటం డబుల్ చుట్టే నవ్వటం తర్వాత షాల్ని చుట్టూ నవ్వటం డబుల్ చుట్టాన్ని నవ్వటం షాల్ని చుట్టూ నవ్వటం పక్కనుండే ఆయనకి సాక్షాత్ వైరాగ్యమూర్తయ్యని విని వీడు వచ్చాడనమాట వీడు చూస్తు వీడేమో అక్కడ నుంచి చూస్తూ ఉన్నాడు బాబాజీ మహారాజ్ ఆయన చేతుల్ని షాల్ చూస్తూ నవ్వుతాం డబ్బులు చూస్తూ నవ్వుతాం ఇదేంటప్పుడు వైరాగ్యమూర్తి అన్నాడు షాల్ని చూస్తున్నాడు డబ్బులు చూస్తున్నాడు షాల్ చూస్తున్నాడు డబ్బులు చూస్తున్నాడు షాల్ని ఇలా పెట్టుకుంటాడు డబ్బులు ఇలా పెట్టుకుంటాడు వీడికేం అర్థం కాలేదు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాడు అనమాట కొద్దిసేపు ఆ సమయం అయిపోయాక గోరకిష్ర్ దాస్ బాబాజీ మహారాజ్ బయటికి వెళ్ళి ఒక వైష్ణవుని పిలిచి ఆ షాల్ ఆయన కప్పేశారట ఆ వైష్ణువుడి చేతి డబ్బులు పెట్టేసి అయ్యా అందరు వైష్ణవుడి యొక్క సేవలో దీన్ని ఉపయోగించు అని చెప్పిచ్చేసారట అప్పుడు మళ్ళీ ఈయన ఈయన దర్శనం చేసుకోవడానికి వచ్చిన ఆయన చూసారట చూసి అదేంటి ఇంత ఇందాక మీరు ఇంత గొప్ప కదా ఇలా హద్దుకొని ఆ డబ్బులు చూసి మురిసిపోతూ ఉండేవాళ్ళు ఎందుకు మురిసిపోయారు అని అంటే ఈ రోజు నాకు వస్తువు వచ్చింది వైష్ణవుడి యొక్క సేవలో ఉపయోగించుకోవడానికి అందుకోసం చాలా సంతోషంగా చూస్తున్నారు అని అక్కడ ఉండే వ్యక్తులు బాబాజీ మహారాజ్ ఎప్పుడు ఇలా చేస్తారు ఆయనకి ఇచ్చి ఏమి ఇచ్చినా సరే చాలా సంతోషపడతారు ఎందుకంటే వెంటనే దాని వైష్ణవి సేవలో ఆయన వెచ్చిస్తూ ఉండేవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట అంత గొప్ప మనస్తత్వం కలిగిన వాళ్ళు శ్రీ లగోర్ దాస్ పరమాజీ ఒకసారి శ్రీల సనాతన గోస్వామి యొక్క డిసప్పియరెన్స్ డే అంటే తిరోబాబ దినోత్సవం రోజు ఒకళ్ళని పిలిచి రేపు ఒక గొప్ప పండగ చేసుకోబోతున్నాం మనం అని అయ్యా పండగ చేయాలంటే తిండి లేదు మన దగ్గర ఏమి ఆర్బాటాలు లేవు ఏం చేయాలి వాళ్ళు ఎలా చేయాలి అంటే పండగ అని చెప్పాను కానీ తినబోతున్నాం అని చెప్పలేదు రేపు మనం ప్రొద్దు నుంచి రాత్రి దాకా హరే కృష్ణ జపం చేయబోతున్నాం అన్నారట బాబాజీ మహర్జీ కాబట్టి మనకి పండగ అనంటే ఎంత ప్రసాదాలు పెడతారు ఎంతమంది వస్తారు ఏం ఆడావిడి అని మనం ఆలోచిస్తాం కానీ గొప్ప వైష్ణవులకి ఏ రోజైనా సరే వాళ్ళ యొక్క హరే కృష్ణ మహామంత్ర జపంలో వాళ్ళ యొక్క భగవత్ సేవలో వాళ్ళు ఆనందిస్తారన్నమాట అయితే ఆయన దగ్గర ఆయన అర్చన చేసే విగ్రహం ఏంటి అని అంటే ఒక రాతి పైన హరే కృష్ణ మహామంత్రం రాసుకొని దాన్ని అర్చన చేస్తూ ఉండేవాళ్ళనమాట అంత గొప్ప నిష్ఠ హరే కృష్ణ మహామంత్రం పట్ల అంత గొప్ప నిష్ఠ భగవన్ నామాన్ పట్ల ఉండేదట బాబాజీ మహారాజ్కి అయితే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రోపాదులుగా చెప్తారు ఆయన కూడా సరళ సరళ భావంతో చెప్తున్నారు ఆయన ఒక వినయంతో చెప్తున్నారు నేను చాలా గొప్ప స్కాలర్ని చాలా గొప్ప పండితుడిని అని నాకు గర్వం ఉండేది కానీ ఏనాడైతే మా గురువు గారు తన యొక్క చరణాలపై నుండే రజ ధూళిని తీసిన శిరస్సు పై నుంచారో ఆ భావన మొత్తం కూడా పోయి కేవలం భగవంతుడి యొక్క సేవకుడే నిజమైన అదృష్టవంతుడనే భావన నా హృదయంలో కలిగింది అని భక్తి సిద్ధాంత సరస్వతి రూపాదులు వారు అనమాట కాబట్టి ఎన్నడైతే మనకి గురువు యొక్క నిజమైన కృప లభిస్తుందో మన దగ్గర ఉండే గర్వం మొత్తం కూడా నశిస్తుంది అది నిజమైన కృప గురువు మనకు అనమాట నవద్వీప్లో లో భక్తి వినోద్ ఠాకూర్లు నిత్యలీలకి చేరుకున్న ఒక సంవత్సరం తర్వాత శ్రీల భక్తి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్ర వారి యొక్క గురువు గారైన శ్రీల గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ కూడా తన నిత్య లీలలను తన యొక్క శిక్షా గురువులుగా స్వీకరించే శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ వె వెళ్ళిపోయారు అని ఆ విప్రలంబ భావన చేత తన యొక్క శరీరాన్ని కూడా వదిలేసి ఆ గోలోక బృందావనంలో ఉండే రాధాకృష్ణుల యొక్క నిత్య లీలలోకి అన్నమాట ఇలా ఎన్నో లీలలు శ్రీల బాబాజీ మహారాజ్ గురించి మనం చెప్పుకోవచ్చు ఒక్కొక్క వైష్ణవుడు ఒక్కొక్క సముద్రం లాంటి గుణాలు కలిగిన వాడు అనమాట సముద్రం లాంటి వైష్ణవులకు ఉంటాయి కానీ మనము అందులో ఎంతో నెక్టేరియన్ అమృతతుల్యమైన ఈ కథలన్నీ కూడా మన హృదయంలోకి తీసుకొని వాళ్ళ పట్ల విశేష ప్రేమ భక్తి శ్రద్ధ మన సాంప్రదాయంలో ఒక విలక్షణత ఏంటి తెలుసా అండి కొంతమంది ఏమో భజనానంది కొంతమంది గోష్ఠ్యానంది కొంతమంది గోష్ఠ్యానంది భజనానంది శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ప్రచారం ఎంతో వైభవంగా ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు పాటు ఆయన సాధన కూడా అంత వైభవంగా ఉంది శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ కేవలం సాధన చేస్తూ ఉండేవాళ్ళు మళ్ళీ గోర్కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ సాధన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రచారం అలా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుపాదులు వారు అంటారు మా గురుమారాజ్ చేసిన భజన యొక్క శక్తి ద్వారా ఆ యొక్క నామ జపన్ యొక్క తరంగాల ద్వారా ఆ శుద్ధ భక్తుల యొక్క ప్రజెన్స్ ద్వారా అందరి హృదయాలు కూడా మనం భక్తి ప్రచారం చేసినప్పుడు ఆ పాత్రతగా సిద్ధమవుతుందండి కాబట్టి ఎప్పుడు కూడా ప్రచారమే ముఖ్యం లేదా కొంతమంది భజననే ముఖ్యం అంటే అలా రెండు కూడా ముఖ్యం మన ఆచార్యులు రెండు విధాలుగా మనల్ని అనుగ్రహించారు భజన యొక్క మహత్యం చెప్పే ఆచార్యులు ప్రచారం యొక్క మహత్యం చెప్పే ఆచార్యులు కాబట్టి మనం వీళ్ళందరి యొక్క జీవిత శరీరాలను అధ్యయనం చేసినప్పుడు మనం మన యొక్క సాధన మన యొక్క సేవ ఈ రెండూ కూడా నడుస్తూ ఉండాలి ప్యార్లల్గా నడుస్తూ ఉండి ఆ భగవంతుడి యొక్క విశేష కృపక పాత్ర కావాలి అని మనం తెలుసుకోవాలి అనమాట ఈ రోజు మనం శ్రీల గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ గురించి తెలుసుకుందాం రేపు మనం కలిసినప్పుడు రేపు సాయంత్రం పూట శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ గురించి తెలుసుకుందాం మళ్ళీ వచ్చేవారం పూట శ్రీల బలదేవ్ విద్యాభూషణ్ అలానే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ నరోత్తమదాస్ చాలా వైభవంగా ఉంటుందండి వీళ్ళ చరిత్రలు ప్రతి ఒక్క ఆచార్య చరిత్ర కూడా ఎంతో మధురాతి మధురం ఎంతో అద్భుతమైన విలక్షణమైన లక్షణాలతో ఉంటుంది అన్నమాట అందరం కలిసి చక్కగా ఆచార్య পরম্পర వైభవం గురించి శ్రవణం చేద్దాం శ్రీల గౌర్కిషోర్ దాస్ బబజీ మహారాజ్ కి జై శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద కి జై అనంత కోటి వైష్ణవ బృందకి జై 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 శ్రీ రాధే శాం గౌర్వయ వైష్ణవ ఆచార్య గురుపరంపర కి జై मंगलासाहन पताचार्य पूर्वे सैश्च पूराचार्यस्त मंगल हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे